టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దిల్రాజు కి ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. ఆయన నిర్మించిన శతమానం భవతి, నేను లోకల్ సినిమాలతో పాటు ఫిదా మంచి కలెక్షన్స్ ను రాబట్టాయి. పెట్టిన పెట్టుబడి కంటే దిల్రాజుకు 4 రూపాయలను ఎక్కువనే అందించాయి ఈ సినిమాలు. డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఆ చిత్రాలు మంచి వస్తుడనే అందించాయి. టైం బాగున్నప్పుడే ఓ 4 రాళ్లు వెనకేసుకోవాలి అంటారు కదా, ఇప్పుడు దిల్రాజు కూడా అదే పనిలో ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ను మొదలుపెట్టిన ఆయన నిర్మాతగా మారిన తర్వాత కూడా ఇంకా ఆ తరహాలో బిజినెస్ ను చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 25వ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో బాహుబలి తర్వాత పవన్ సినిమానే అత్యధిక ధరకు అమ్ముడుపోతోందట. దాదాపు 30 కోట్లు పలకనుందని తెలుస్తోంది. అయితే నిర్మాత దిల్రాజు నైజాం హక్కులను ఈ మొత్తం వెచ్చించి హక్కులు పొందనున్నట్లు టాక్. త్రివిక్రమ్ పవన్ కాంబినేషన్ అంటే మామూలుగా ఉండదు. మరి ఇప్పటికే వీరి కలయికలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షాన్ని కురిపించింది. దీంతో ఈసారి దిల్రాజు తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.